జిల్లాలో రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీలో అమలు చేసే విధానాలు ఏమిటని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీలో అమలు చేసే విధానాలు ఏమిటని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అధికారులను ప్రశ్నించారు. వరికోత యంత్రాలు, ఇతర యంత్రాలను అన్ని మండలాలకు వచ్చేలా పంపిణీ ఉండాలన్నారు. ఫామ్ చేసేది రూల్ చెప్పండి ఉండేది ఎవరు మీరు మీరు ఏం బేస్లో ఇస్తున్నారు అని అంటున్నారు. ఎమ్మెల్యేస్కి ఇచ్చినారా లేదు అట్లా అడుగుతున్నాను. అంతేగాని మీరు సెలెక్ట్ చేసే రూల్స్ ఏమి ఉంటుంది కదా, ప్రతి ఒక్క మండలం సేమ్ రూలే కదా. ఇప్పుడు 46 మండలాల్లో ఒకటి ఇస్తే 46 మంది వస్తారు, 8 మంది వస్తారు, దాన్ని మీరు ఏమి అవాయిడ్ చేయలేదు. అది అపాయింట్మెంట్ అంతేగాని దీని గురించి అన్నసరి దాని గురించి 20 మండలాలు లాస్ట్ ఇయర్ ఇచ్చిన వాటిల్లో ఈ సంవత్సరం ఈ విధంగా అనేది జెడ్పీటీసీలు అందరూ కోరుతున్నారండి. దీని మీద మేము పలానోకి మనం ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి కుదరని మాకు చెప్పడం లేదండి. మీరు చెప్పేది ఏంటంటే 40 మండలాలు 20 మండలాలు ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం ఈ 20 మండలాలు తెప్పించామని చెప్పండి. ఇదే జిల్లా కమిటీలో కూడా ఇదే అందరం జెడ్పీటీసీని చెప్తామండి. ఏమంటే సభ్యులు అంతేనా, ఇది ధర్మంగా ఉంటుంది, అది మనం ఎవరు పర్సనల్గా చెప్పడం. ఈ సమావేశంలో పలువురు జెడ్పీటీసీలు, జెడ్పీసీఈఓ రామిరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు బాలాజీనగర్ సమీపంలోని శ్రీ వేణుగోపాలస్వామి కళాశాల ప్రాంగణంలో 6వ నగర పోలీస్ శాఖ నారాయణ లోకేష్ సేవా సమితి ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో విద్యార్థులతో కలిసి పోలీస్ సిబ్బంది, సేవా సమితి నిర్వాహకులు ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు బాలాజీనగర్లోని 6వ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సౌజన్యంతో నారా లోకేష్ సేవా సమితి సహకారంతో వనం మనం మన ఊరు మన పోలీస్ కార్యక్రమాల ర్యాలీ జరిగింది. బాలాజీనగర్ అన్నపూర్ణ అపార్ట్మెంట్స్ నుంచి వేణుగోపాలస్వామి కాలేజీ వరకు జరిగిన ఈ ర్యాలీలో మాజీ నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, అడిషనల్ ఎస్పీ శరత్బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక మొక్కను పెంచితే అది భవిష్యత్తులో తమను ఆదుకుంటుందన్నారు. ఏఎస్పీ మాట్లాడుతూ ఆధునిక జీవన విధానంలో మనం పచ్చదనాన్ని కోల్పోతున్నామన్నారు. ఈ ర్యాలీలో నారా లోకేష్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కంచి మల్లికార్జున్ రెడ్డి, కార్పొరేటర్లు అంచూరు జానకి, ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, టీడీపీ నాయకులు శ్రీనివాసులు నాయుడు, బాలకృష్ణ, 6వ పట్టణ పోలీసులు, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రిని మేము కోరుకునేది మీ బిడ్డను ఏ విధంగా పెంచుకుంటారో అదే విధంగా ఒక్క చెట్టు నాటి మీ ప్రాంతంలో మీ ఇంటి పక్కన కానీ మీ స్కూల్లో కానీ మీ ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో కానీ ఒక చెట్టు నాటి ఆ చెట్టుకు నీరు పోసి మీరు బతికిస్తే ఆ చెట్టు మీరు నాటినట్టుగా జీవితాంతం మీరు చెప్పుకోవచ్చు. ఆ చెట్టును పెంచి పోషించిన వాళ్ళు అవుతారు, తద్వారా భావితరాల వాళ్ళకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆయన హరిత ఆంధ్రప్రదేశ్ సాధించాలా, హరిత ఆంధ్రప్రదేశ్ సాధిస్తే స్వర్ణాంధ్రను మనం సాధించుకునే వాళ్ళు అవుతాం కాబట్టి ఆయన ప్రతి ఒక్కరు కూడా చేయితనివ్వమని చెప్పి కోరుకుంటున్నాం. మనకి మనిషికి జీవనాధారం పంచిపోతాలు, గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఎట్లాగో చెట్టు కూడా ఒక ఆధారభూతం. ఇవి ఎట్లయితే పంచిపోతాలు మనకి లేకపోతే మానవ జీవనం జరగదో, చెట్టు లేకుండా కూడా ఏమి జరగదు. కాబట్టి దీన్ని గమనించి ఈ మన పూర్వీకులు చేసినటువంటి ప్రతిదాన్ని మనం కొనసాగనివ్వకుండా మనం లేకపోతే ఉండి దీన్ని ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తులో మన జనజీవనానికి అన్ని విధాల పర్యావరణ రక్షణతో పాటు మన దీనికి పరిగొచ్చేటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని అంతా ఇదే స్ఫూర్తి కొనసాగిస్తుంది. నెల్లూరు కార్పొరేషన్లో ఉద్యోగం అంటే ఉరకలు వేసే అధికారులు ఇప్పుడు ఉడాయిస్తున్నారని నగర డిప్యూటీ మేయర్ అన్నారు. నెల్లూరు విజయమహల్ గేట్ సెంటర్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజన్న భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల్లూరు విజయమహల్ సెంటర్లోని వైఎస్ఆర్ పార్టీ జిల్లా కార్యాలయం రాజన్న భవన్లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నగర డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ మాట్లాడుతూ, పిచ్చి తుక్లక్ పాలన గురించి విన్నాం కానీ ఇప్పుడు చూస్తున్నామని అన్నారు. ఒకప్పుడు నెల్లూరు కార్పొరేషన్లో ఉద్యోగం అంటే ఉరుకలు వేసే అధికారులు ఇప్పుడు ఉడాయిస్తున్నారని, దీనికి కారణం పాలకులేనని ఆరోపించారు. వైసీపీ ఫ్లోర్ లీడర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, దోచుకోవడం ఎలా, దానిని దాచుకోవడం ఎలా అనే దానిపై పెట్టే శ్రద్ధ పాలనపై లేదని ఎద్దేవా చేశారు.
అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఒక్క పని కూడా జరగటం లేదని అన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు పరమేశ్వర్ రెడ్డి, వేలూరు మహేష్ తదితరులు పాల్గొన్నారు. అధికారులకి పాలకులకి సరైనటువంటి విధానం లేకపోవడం, అధికారులకి మధ్య సమన్వయ లోపం, తద్వారా నెల్లూరు నగరంలో ప్రజలు ఏ విధంగా అయితే ఇబ్బంది పడతా ఉన్నారో దాన్ని అధిగమించాలి, దానికి వాళ్ళకి సేవ చేయాలనే ఒక ఆలోచన పక్కన పెట్టి వాళ్ళలో వాళ్ళు ఏదైతే ఆధిపత్య పోరులాగా కొనసాగుతూ ఉంది పాలన, అదేవిధంగా ఈనాడు ఏదైతే ముఖ్యంగా పేద ప్రజలకు సంబంధించి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి దరఖాస్తులు ఆ రోజు ఏదైతే ఎంతో ఇబ్బందులు పడి ప్రజలందరూ కూడా మీ సేవ దాంట్లో మొత్తం అన్నీ కూడా ఇప్పుడు ఏదైతే అడుగుతున్నారో అవన్నీ కూడా మీ సేవలు ఆన్లైన్ చేస్తే ఈరోజు మెప్మా పీడీ ఒకటి అడుగుతుంది, కమిషన్ గారు ఒకటి చెప్తారు. కమిషన్ గారు చెప్పిన దానికి, మెప్మా పీడీ చెప్పిన దానికి ఈరోజు ప్రజలు నానా ఇబ్బందులు పడి వందలు వేల మంది రోజు కార్పొరేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటే 30-40 వేల మంది ఈరోజు దరఖాస్తు నెల్లూరు నగర కార్పొరేషన్ తరఫున చేసుకొని ఉంటే ఈరోజు ఇక్కడ వచ్చి తిరిగిపోతూ ఉంటే ఎక్కడ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సరైనటువంటి విధానం రిసీవింగ్లో చేసుకోవడం లేదా తీసుకొచ్చిన వాటిని అయ్యా మంత్రి గారు, అయ్యా మేయర్ గారు, అయ్యా కమిషనర్ గారు, నెల్లూరు నగరపాలక సంస్థలో పరిపాలన అనేది ఎక్కడ మచ్చుకైనా కనిపించడం లేదు, దారుణమైన పరిస్థితి నెలకొని ఉంది. స్వయంగా పేరుకు మాత్రం కేంద్ర మంత్రి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నెల్లూరు ఆయన, రాష్ట్ర మంత్రి నెల్లూరు ఆయన, మా మేయర్ నీతిమంతుడు నిజాయితీ మంత్రుడు, డప్పులు కొట్టుకునే అధికార పార్టీ నాయకులారా, ఒక్కసారి కార్పొరేషన్ వైపు తొంగి చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో మీకే అర్థం అవుద్ది. మెయిన్ ప్రధానమైన సీట్లు ఏవైతే ఉన్నాయో అవినీతితో కావచ్చు, అక్రమాలతో కావచ్చు, సస్పెండ్ల రూపంలో కావచ్చు, ట్రాన్స్ఫర్ల రూపంలో కావచ్చు, అన్ని పోస్టులు కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థలో ఉంది. శానిటరీ ఇన్స్పెక్టర్లకు సంబంధించి మేమంతా పారదర్శకంగా రాష్ట్రంలోనే ఏడాలనే విధంగా డిప్ సిస్టమ్ తీసుకున్నామని చెప్పి ప్రగల్భాలు పలికిన మేయర్ గారు, ఏమైనా నీ ప్రగల్భాలు, మళ్ళా తిరిగి ఈరోజు పత్రికలో రకరకాల కథనాలు వస్తున్నాయి, అవన్నీ కూడా మార్చాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాడు మేయర్ అని చెప్పి. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటితే భవిష్యత్తులో అవి తమను ఆదుకుంటాయని, ఆధునిక జీవన విధానంలో మనం పచ్చదనాన్ని కోల్పోతున్నామని నెల్లూరు నగర మాజీ ఎమ్మెల్యే అడిషనల్ ఎస్పీలు అన్నారు. నెల్లూరు బాలాజీ నగర్ పోలీసుల ఆధ్వర్యంలో వనం మనం, మన ఊరు మన పోలీస్ సంయుక్త ర్యాలీ జరిగింది. నెల్లూరు బాలాజీ నగర్ సమీపంలోని శ్రీ వేణుగోపాల స్వామి కళాశాల ప్రాంగణంలో ఆరవ నగర పోలీస్ శాఖ నారా లోకేష్ సేవా సమితి ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో విద్యార్థులతో కలిసి పోలీస్ సిబ్బంది, సేవా సమితి నిర్వాహకులు ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను సంరక్షించాలని 15వ డివిజన్ కార్పొరేటర్ అంజురు జానకి తెలిపారు. హరితంద్ర ప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నగరంలో మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బాలాజీనగర్ లో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల లేక యాజమాన్యాలు అయితే విద్యార్థులను భాగస్వాములుగా చేసుకుని పెద్ద భారీ ఎత్తున మహా ఉద్యమంగా ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. చెట్టు నాటమే కాకుండా వాటిని పరిరక్షించే ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమం చేపట్టాము. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వనం మనం కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆరవ నగర సీఐ రామారావు తెలిపారు. కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పేర్కొన్నారు. వనం మనం కార్యక్రమం రాష్ట్రం మొత్తం మీద 1,00,000 మొక్కలు నాటాలనే సంకల్పంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీ విశాల్ గున్ని ఐపీఎస్ గారు అన్ని పోలీస్ స్టేషన్లని ప్రోత్సహించి ప్రతి పోలీస్ స్టేషన్ తరఫున ఒక 5,000 మొక్కలు నాటాలని చెప్పేసి అందరినీ మోటివేట్ చేసి అని అందరి చేత మొక్కలు తెప్పించి జిల్లా మొత్తం మీద పోలీసులు 3.5 లక్షల నుంచి 5 లక్షల దాకా నాటాలని చెప్పేసి ఆదేశించారు. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు కాలుష్యరహిత వాతావరణం కోసం వనం మనం కార్యక్రమంలో భాగంగా సమాజంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని నారా లోకేష్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కంచి మల్లికార్జున రెడ్డి తెలిపారు. ఈ వనం మనం కార్యక్రమం బాలాజీనగర్ ఏరియాలో ఏర్పాటు చేశారు. దీనికి స్వచ్ఛంద సంస్థలుగా మేము ప్లస్ వార్డు కార్పొరేటర్లు ప్లస్ ఈ ఏరియాలో ఉండే స్కూల్ విద్యార్థులు కరస్పాండెంట్లు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమం భారీ ఎత్తున చేయడం జరిగింది. దీన్ని చెట్లు నాటితే పర్యావరణం కాపాడవచ్చు, ప్రతి ఒక్కరూ ఈ చెట్టు నాటాలి, ప్రతి ఇంటికాడ ఒక చెట్టు నాటుకొని వాటిని సంరక్షించుకుంటే దానివల్ల ఈ పర్యావరణం వాయు కాలుష్యం అంతా పోయి మనకి ఆరోగ్యంగా ఉపయోగం ఉంటుందని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, పోలీస్ సిబ్బంది, సేవా సమితి సభ్యులు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.